తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. కాంగ్రెస్ ఆశావహులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో వడపోతపై కాంగ్రెస్ పెద్దలు దృష్టి సారించారు. ఈ నెలలోనే కాంగ్రెస్ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా పోటీ ఉండే నియోజకవర్గాల అభ్యర్థులను చివరి వరకు ఆపే అవకాశాలు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ఆకర్షణ ప్రత్యర్థులను ఎదుర్కొనే సత్తా ఏ నేతకు ఉంది, ఆర్థిక అంగబలం ఎవరికి ఉన్నాయి, సర్వేలు ఎవరికి అనుకూలంగా వచ్చాయో వాటి ఆధారంగా కాంగ్రెస్ అధిష్టానం వడపోత చేయబడుతున్నట్లు తెలిసిందే. గెలిచే అభ్యర్థులకి టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అలాగే గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలిచి తర్వాత బీఆర్ఎస్లోకి విరాయించిన వారిని ఓడించడమే లక్ష్యంగా ఆయా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ఉండనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో హస్తం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో 12 మంది కారెక్కారు. వాళ్ళలో ఒకరిని కూడా వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ గేటు దాటకుండా చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ వైపు వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామాలు చేయకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగానే బీఆర్ఎస్ నాయకులుగా చెలామణవుతున్నారు. వీరిలో దాదాపు అందరికీ మరోసారి కేసీఆర్ ఛాన్స్ ఇచ్చారు. అందుకే కాంగ్రెస్ లీడర్లంతా ఏకమై ఇలాంటి అభ్యర్థులకు చుక్కలు చూపించాలని రేవంత్ భావిస్తున్నారు. బీఆర్ఎస్లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలకు టికెట్ దక్కడంతో వారంతా బీఆర్ఎస్ టికెట్పైనే పోటీకి రెడీ అవుతున్నారు. ఈ 12 మంది పైన కాంగ్రెస్ తరఫున ఎవరిని పోటీకి దింపబోతుంది రేవంత్ ఎక్కడా చెప్పలేదు. దాంతో వీళ్ళ పోటీపై ఆయా నియోజకవర్గాల్లో ఆసక్తి బాగా పెరుగుతోంది. ఇప్పటికీ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అయితే కాంగ్రెస్లో చేరితే కొత్తగూడెంలో జలగం వెంకట్రావు బీఆర్ఎస్ అభ్యర్థి వనమాపై పోటీ చేయవచ్చు. అలాగే తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లో చేరితే కందాలపైన పోటీ చేయవచ్చు. హర్షవర్ధన్ రెడ్డి పైన జూపల్లి కృష్ణారావు పోటీ చేసే అవకాశం ఉంది. మిగిలిన 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా బలమైన నేతలని బరిలో నిలిపి వారిని ఓడించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నారు. ఇక అభ్యర్థులను ఫైనల్ చేసేది ఎవరో వెంటనే చేసేస్తే ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం కురుక్షేత్రాన్ని తలపించడం ఖాయమని చెప్పవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.